पुत्र पवित्रात्मा नाममुनाम आमीन। मन प्रभु अयिन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेमा पवित्रात्मा सहवासमो मी अंदरितो उंडुनु गाकाम नी आत्मतो క్రీస్తునాదరియందు ప్రియులకు దైవ ప్రజలారా, ఈరోజు మనం పాలకాశిష్ఠులైనటువంటి పునీత యూదాగారి మహోత్సవాన్ని, విచారణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మొట్టమొదట విచారణ గురువులకి, ఇక్కడికి చేరినటువంటి గురువులందరికీ, మఠవాసులకి, కథోలిక క్రైస్తవ బిడ్డలందరికీ, పునీత యూదాగారి భక్తులందరికీ, ఈ పూజలో, ఈ ఉత్సవంలో పాల్పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలి మీ అందరి ఉద్దేశం కొరకే అర్పించబడుతూ ఉంది. ఇందులో నిండుగా పాల్గొని పునీత యూదాగారి ద్వారా ప్రభు యొక్క వరప్రసాదాలు కోకొల్లలుగా పొందే విధంగా వివిధ ఆశలతో వచ్చినటువంటి ప్రతి బిడ్డ మీద కనికరించి పునీత యూదాగారు దేవుని యొక్క సమక్షంలో ప్రార్థన సలుపుతో వారి యొక్క కోరికలు నెరవేర్చమని ప్రత్యేక విధంగా మనం ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ఈ పునీతుడు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారికి పాలక అర్చిష్టులు, వైద్యశాలలకి పాలక అర్చిష్టులు, వారు పరిచారకుడిగా పనిచేసే సమయంలోనే వారు భగవంతుని ప్రార్థన చేసి, యేసుప్రభుని మనవి చేసి అనేక రకాలుగా ఆరోగ్య వరప్రసాదాలు వారి జీవితకాలంలో, వారు వెళ్ళి సువార్తని బోధించిన ప్రాంతాలన్నింటిలో కురిపించారు. యువరాజు కూడా వారి ప్రార్థన వల్ల ఆరోగ్యాన్ని పొందినట్టుగా మన క్యాథలిక్ ట్రెడిషన్లో మనం చదువుతూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథంలో కూడా యూదాగారిన లేఖ అని చెప్పేసి ఒక చిన్న లేఖ ఉన్నది. అందులో ప్రత్యేకంగా వారి విశ్వాసాన్ని గురించి, యేసు ప్రభునందు చలించని విశ్వాసం, షరతు లేనటువంటి విశ్వాసాన్ని జీవించాలి. అనేక మంది పతితులు బయలుదేరి మీకు వేరే విధంగా బైబిల్ గ్రంథాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా మలచి చెబుతారేమో జాగ్రత్త అని ఆనాడే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రియులారా, దేవుని యొక్క బిడ్డగా అంతరాత్మ, దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క భక్తిలో, పాప భీతిలో ప్రతి ఒక్కరూ జీవించాల్సి ఉంటుంది అని చెప్పేసి వారు రాసినటువంటి లేఖలో మనం చదివితే చక్కగా వారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, దీని మీదనే ఈరోజు మనం ధ్యానం చేయబోతు ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో నిండుగా పాల్గొని ఆ పరలోక తండ్రి యొక్క అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డ మీద వారు ప్రత్యేకంగా వేడుదల ద్వారా ఆరోగ్య వరప్రసాదాలు కురిపించమని ఈ దివ్య పూజావళిలో మనం మనవి చేద్దాం. మన యొక్క ప్రార్థన భగవంతుని సాన్నిధ్యంలో చేరి వారి వరప్రసాదాలు మన మీద
నిండుగా కృపించుకోవడానికి మొట్టమొదట మనం చేసిన తప్పులు పాపాలు గుర్తుకు తెచ్చుకొని ఈ పీట ముందు సాగిలపడి పశ్చత్తాపడి ప్రభు నుండి పాప ఓర్పు అడుగుకుందాం. కడుగుమయా
కడుగుమయా నీ పరిశుద్ధ రక్తముతో కడుగుమయా ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరిచే చేవారు మరచితిని పాపిగా మారితిని నా ప్రతి కదలికలు నీకు దూరమైపోతిని నీ ప్రేమను మరచితిని పాపిగా మారితిని నా ప్రతి కదలికలు నీకు దూరమైపోతిని పరిశుద్ధ రక్తముతో శుద్ధి చేయుమా ఎవరున్నారు ఈ లోకంలో నన్ను దరిచేచేవారు పాపము వీలో ఉన్న నన్ను దరిచేచేవారు ఎవరు సర్వశక్తియల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ఆమేన్. మహిమా పరలోక దేవునకు మహిమా మహిమా పరలోక దేవునకు భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక లోరియా 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 పరిశుద్ధ దేవుడ మా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు పరిశుద్ధ దేవుడ మా తండ్రి నీకే మా స్తుతి స్తోత్రములు మహావైభవం నిండినవారా
చేదం స్తుతించదం మిము కీర్తించదం గ్లోరియా గ్లోరియా సర్వశక్తిమంతుడవు దయాపరుడవు నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహించగలుగుచున్నాము మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులైనగా జీవించి నీవు వాగ్దానం చేసిన శాశ్వత జీవితమునకు పాత్రులు అగునట్లు కృపచూపుము ఓ సర్వేశ్వరం ధన్యజీవులైన నీ అపోస్తుల బోధనల ద్వారా మేము నిన్ను గుర్తించినట్లు చేసితివి పునీత యూదాగారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నిన్ను విశ్వసించు ప్రజల సంఖ్య నానాటికి అధికమగునట్లు దయాపూరితమైన నీ కృపను మాపై చూపుము నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి మొదటి పఠనము యిర్మీయా గ్రంథము పవిత్ర వచనములు మొదటి అధ్యాయము 1 నుండి 10 వచనములు బెన్యామీను మండలములోని అనాతోతు గ్రామమునకు చెందిన యాజకులలో ఒకడగు హిల్కియా కుమారుడైన యిర్మీయా వాక్కులివి ఆమోను కుమారుడగు యెషయా యూదాకు రాజైన పిమ్మట 13వ ఏట ప్రభువు యిర్మీయాకు తన వాక్కును వినిపించెను యెషయా కుమారుడగు యాహోయాకీము
యూదాకు రాజుగానున్న కాలమున కూడా ప్రభు తన వాక్కును ఇర్మియాకు వినిపించెను. అటు తరువాత యెషయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజైన పిమ్మట 11వ ఏట చివరి వరకును ప్రభు తన వాక్కును అతనికి వినిపించుచునే ఉండెను. ఆ 11వ ఏడు 5వ మాసమున యెరూషలేము పౌరులను బందీలునుగా గొనిపోయిరి. ప్రభు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు, నేను బాలుడను అని పలికితివి. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివేను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దకును నీవు వెళ్ళవలేను, నేను చెప్పమరిన సంగతులెల్లా వారికి చెప్పవలేను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువుడనైన నా వాక్కు. అంతటా ప్రభు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగితిని, నీవు వానిని పెళ్ళగించుటకును కూలద్రోయుటకును నాశము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరవశించగా
దివి దూతలు నీ కృతి మీటెదరు పఠనము పునీత పౌలు గారు ఎఫెసులకు రాసిన లేఖ 2:19-22 అన్యులారా మీరు ఇక పరదేశులను పరాయి వారును కారు మీరు ఇప్పుడు దైవ ప్రజలతో సహచరులు దేవుని కుటుంబంలో సభ్యులు క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరును నిర్మింపబడిన వారే ఈ భవనమంతయు ఒకటిగా నిలిపి దానిని ప్రభువునందు పవిత్ర దేవాలయముగా పెంపొందించువాడు క్రీస్తే ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును ఇది ప్రభువాకు సేశ్వరునికి వందనములు దివ్య పలుకులు పేనెలూరు ప్రభుని మాటలు జీవమొసగు దివ్య పలుకులు వినరండి కనరండి వినరండి కనరండి వాక్యానుసారం నడువగరండి వాక్యానుసారం నడువగరండి శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక పునీత లూకా గారు రాసిన శుభవార్త 19:1-10
యేసు ఎరికో వీధులలో వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను, కానీ పొట్టివాడగుట చేతను జన సమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటికి వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండతలంచితిని అని చెప్పాను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతమిచ్చాను. ఇది చూసిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళాను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయదును, నేను ఎవనికైనను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనిషి కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని యేసు అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తుని స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహారమైపోవును గాక. ఆమేన్. క్రీస్తు నాదులయందు ప్రియులకు దైవ ప్రజలారా, పునీత యూదా గారి మహోత్సవం రోజున సామాన్య ఆదివారాలు 31వ ఆదివారం రోజున దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. వాక్య ఆధారంగా దానం చేద్దాం ప్రియులారా. మొదటి పాఠంలో యిర్మీయా గ్రంథాల నుంచి మనం విన్నాం దేవుని యొక్క పిలుపు ఆయనకి రావడం, వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి తన వాక్యాన్ని బోధించి వారిలో మారు మనసు పుట్టించమని యిర్మీయాని ఎన్నుకోవడం, నేను బాలుణ్ణి నన్ను పంపవద్దు, నా మాట ఎవరు ఆలకించరు, నాకంత శక్తి లేదు అని మనవి చేసుకోవడం, అలా చెప్పకు, పంపించేది నేను, నిన్ను ఎన్నుకున్నది నేను, నీ ద్వారా మాట్లాడేది నేను, నీవు నా చేతిలో పనిముట్టుగా అంగీకరించి వెళ్ళి బోధించు, నీవు భయపడక్కరలేదు, నేను నీతో తోడై ఉన్నాను అని పంపించడం. ఆయన వెళ్ళి అలానే తనని పూర్తిగా దేవుని చేతిలో పనిముట్టుగా మలుచుకుని నిండి విధేయతలో ప్రభు మీద నిండు విశ్వాసంలో వెళ్ళి బోధించడం మనకు తెలిసిందే ప్రియులారా. అలానే సామాన్యులు అపోస్తుల్ని యేసు ప్రభు ఎన్నుకున్నారు. 3 సంవత్సరాలు వారికి బోధించారు, వారికి తర్పీదునిచ్చారు. తన జీవితం ద్వారా ఏమి చేయాలి, ఎలా చేయాలి అని నేర్పించి అలానే పంపించారు. వీరు పవిత్రాత్మను పొందిన తర్వాత వెళ్ళి సామాన్యులైనటువంటి వీరు, చేపలు పట్టే వృత్తి వీరి అయినప్పటికీ తమను తాము పూర్తిగా యేసు ప్రభు చేతుల్లో పెట్టి వెళ్ళి ఎలా ప్రపంచంలో నానా దేశాలలో తిరిగి కూడా
శక్తివంతమైనటువంటి ప్రముఖులుగా దేవుని యొక్క సువార్తని యేసుప్రభు సువార్తని బోధించి ఎలా తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారో ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతుల్లో యేసుప్రభు చేతుల్లో పెట్టి ముందుకు వెళ్తే ఆ ప్రభువునందు నిండు విశ్వాసంలో నిండు విధేయతలో నిండు పనిముట్టుగా మలుచుకొని వెళ్తే ఆ దేవుడు ఆ వ్యక్తి ద్వారా ముందు ఆ వ్యక్తికి అవలసినటువంటి వరప్రసాదాలు కురిపిస్తూ అదే వ్యక్తిని తన నిండు పనిముట్టుగా చేసుకొని లోకంలో ముందు విముక్తిని కలిగిస్తారు, పరలోక తండ్రి బిడ్డలుగా చేస్తారు, పాపస్థితిలో ఉన్నటువంటి వారిని చేరదీసి దేవుడు దయాపరుడు కరుణామయుడు, మీరు దేవుని యొద్దకు తిరిగి రండి, వారు మన్నించి హక్కును చేర్చుకొని తన బిడ్డలుగా ఒక రోజున మోక్ష భాగ్యాన్ని మీకు ఇస్తారు అని బోధించగలిగారు. అందులో పునీత యూదా గారు ఒకరు ప్రియులారా సామాన్యుడు, వారి గురించి ఎక్కువగా సువార్త గ్రంథాల్లో మనకు లేదు. ఎర్రాత్రి భోజన సమయాన వారు ఇవన్నీ మాకు తెలియజేస్తున్నారు, కానీ ప్రజలకు ఎందుకు మీకు తెలియచేయట్లేదు, తెలియచేయరు, మాకు బోధించేవన్నీ ప్రజలకు కూడా బోధించండి అని కోరిన వారు వీరే. యేసుప్రభు నా బోధనలు ఆలకించాలంటే ముందు నా యందు విశ్వాసం ఉంచాలి, నా దగ్గరికి రావాలి, నన్ను అనుసరించాలి, లేకపోతే బోధించినప్పటికీ వారు ప్రయోజనం పొందలేరని చెప్పేసి ప్రభు ఆయనతో తెలియచేయటం మనం సువార్త గ్రంథంలో వింటున్నాం. ప్రియులారా, చిన్న ఉత్తరం యూదాగా రాసిన ఉత్తరంలో చదువుకున్నట్టయితే వారు ప్రభునందు ఉంచినటువంటి విశ్వాసం అక్కడ మనకి ఉట్టి పడ్డట్టుగా నిండుగా కనిపిస్తుంది. పర్యవస్థానంగా దేవుని బిడ్డగా కూడా జీవించాల్సి ఉంటుంది, దేవుని బిడ్డగా కూడా జీవించాల్సి ఉంటుందని చెప్పేసి అది ఆ విశ్వాసం పునీత యూదా గారు జీవించారు, మనకు మాతృకగా నిలబడ్డారు. నేను జీవించాను, నన్ను అనుసరించు, నన్ను అనుసరించి యేసుప్రభునందు విశ్వసించు, వరప్రసాదాలు ఇచ్చేది నేను కాదు, కురిపించేది నేను కాదు, నేను ఒక పాత్రని, ఒక ఛానల్ని, ఒక మార్గాన్ని అని దారి చూపించి ముందుకు నడిపించేవారు పునీత యూదా గారు. ప్రియులారా, రెండవ పాఠంలో ఎఫీసీలు రాసిన లేఖలో కూడా చిన్నప్ప గారు అదే తెలియజేస్తున్నారు, యేసు ప్రభువు మన జీవితానికి కేంద్ర బిందువు కావాలి, వాళ్ళు నిండుగా విశ్వసించండి, అనుసరించండి, మీరు ముక్తి పొందుతారు, దేవుని యొక్క వరప్రసాదాలు కోకొల్లలుగా పొందుతారని చెప్పేసి మరొకసారి చిన్నప్ప గారు కూడా అదే తెలియజేస్తున్నారు. ఎంతవరకు తెలియజేస్తున్నారంటే ఇక జీవించేది నేను కాదు, నాలో యేసు ప్రభువే జీవిస్తున్నారు, అంతవరకే పూర్తిగా తనలో నింపుకున్నారు, అణు అణువున యేసు ప్రభు నింపుకొని జీవించారు, అలా బోధించారు. మరొకసారి కొట్టవచ్చునగా మనకు కనపడేది వారు జీవించారు, మనకి మార్గాన్ని చూపించారు, మనకు సులువు అన్నమాట. ఎందుకంటే వారు సామాన్య మానవులు, ప్రభు నిలుపుకొని ప్రభు చుట్టే తన జీవితాన్ని అల్లుకున్నటువంటి వారుని ఎలా దేవుడు లేవనెత్తి మార్గదర్శకులుగా నిలబెడతారో వారి ద్వారానే లోక కళ్యాణాన్ని, లోక రక్షణని అందిస్తారో ఈ పునీతుడు, అపోస్తులందరూ, పునీతులందరూ కూడా గొప్ప సాక్ష్యం. ప్రియులారా,
సువార్త గ్రంథంలో జకేయుడు ప్రభుని చూడాలని చెప్పేసి ఎంతో ఆరాటపడ్డాడు. ప్రభు చుట్టూ ఎప్పుడు ప్రజలు చుట్టుకొని ఉన్నారు, ఆయనకి వీలు పడలేదు, పొట్టివాడు. అందుకని ఏం చేశాడు, ముందుగానే మార్గాన ఈ మార్గాన ప్రభు వస్తున్నారని చెప్పేసి ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి ప్రభుని చూడాలని చెప్పేసి కోరుకొని ఆశతో వెళ్ళి అలా చేసినప్పుడు ప్రభు ఆయన మీదనే దృష్టి పెట్టి, జక్కేయుడ దిగిరమ్ము, నీకు ఈరోజు రక్షణ కలిగింది, నీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తానని చెప్పేసి ఆహ్వానించడం. పరిచయులు ఆయన తప్పుపట్టారు. ఈయన పాపి, సుంకరి, పనులు అన్యాయంగా వసూలు చేసి గొప్పవాడయ్యాడు. ఈయన పాపి ఇంటికి ఎలా ప్రభు అతిథిగా వెళ్తారని చెప్పేసి వారు మాట్లాడుకోవడం ఆరంభించారు. ఆ సమయంలో జకేయుడు, ప్రభువా, నేను అన్యాయం చేసినమాట వాస్తవమే, నా ధనంలో నేను బీదవారికి పెంచేస్తాను, ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే 4 రెట్లు వాళ్ళకు చెల్లిస్తాను అని అప్పుడే మనకి ప్రభుత్వం తెలియజేసినట్టుగా ఈ స్వార్థ గ్రంథంలో ఉన్నాం ప్రియులారా. అది ప్రభుని కోరుకోవడం, ప్రభుతో నిండుగా నింపుకోవడం. నిండుగా నింపుకోవడం అంటే ప్రభు శిష్యుడు కావాలి అంటే, దేవుని బిడ్డ కావాలి అంటే రెండో భాగం తప్పకుండా నెరవేర్చాలి ఉంటుంది. అవి మాత్రం మార్చకూడదు, వాటిని మనం ముట్టుకోకూడదు. పాత జీవితాన్ని పాత జీవితంగానే జీవిస్తాను అని వస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రభుని అంగీకరిస్తున్నాం, ప్రభుని స్వీకరిస్తున్నామంటే మారు మనసు పొందుతున్నాము, పాత పద్ధతులకి స్వస్థత పలుకుతున్నాము. ఎవరికైనా అలా అన్యాయం చేసి ఉంటే, కీడు చేసి ఉంటే 4 రెట్లు ఎక్కువగా మనం చెల్లించాల్సి ఉంది. అది రెండో భాగం. అది జరిగినప్పుడే ఆయనలో అది చూసే ప్రభు ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించడం, వెళ్ళి భోంచేయడం, తర్వాత శిష్యుడిగా చేర్చుకోవడం జరిగింది ప్రిలారా. అంటే ప్రభును విశ్వసించడం ఒక ఎత్తు అయితే, విశ్వాస ఫలితంగా మన జీవిత విధానాన్ని మార్చడం అనేది తప్పనిసరి అని చెప్పేసి ఈరోజు సువార్త గ్రంథంలో కూడా మనకి ప్రభువు తెలియజేస్తున్నారు. ఈ పునీతుల్లో వారిలో ఆ ఫలితంగానే సర్వస్వం వారు వదిలేసి పాత జీవితానైనా జీవించుంటే వాటికి స్వస్తి పలికి నిండుగా ప్రభుని అనుసరించి వెళ్ళి ప్రభు సేవలో, ప్రజాసేవలో ఎలా గడిపారో, జీవితాన్ని కూడా ధారపోసారో, తద్వారా వారి సుమాత్రక జీవితం వల్ల, విశ్వాస జీవితం వల్ల దేవుని యొక్క సమక్షంలో వారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఆ వరప్రసాదాలు వారి ప్రార్థన మూలంగా, మనవుల మూలంగా మన మీద కురిపింప చేస్తున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే బిడ్డల మీద పునీత యూదా గారు ఎలా దేవుని యొక్క సమక్షంలో ప్రార్థన చేసి కురిపిస్తారో, వరప్రసాదాలు అందిస్తారు, ఆరోగ్య వరప్రసాదాలు కూడా అందిస్తారు, మనకి చక్కటి నిదర్శనం ప్రియులారా. దీనికి మూలం మన విశ్వాసం, ప్రభునందు మన విశ్వాసం. 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు, కానీ ఒక్కడే వెనక్కి వచ్చి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేశారు, వందనాలు చెప్పడానికి తిరిగి వచ్చాడు. ఆయన సమరయుడు. ప్రభు అడిగారు, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగారు. అంటే వారి కనీసం మేలు పొందిన తర్వాత వెనక్కి వచ్చి కృతజ్ఞత తెలియచేయాలి
ఆలోచన కూడా లేకుండా వారు ముందుకు వెళ్ళిపోయారు. చూడండి, మేలు పొందిన తర్వాత ఎలా కృతజ్ఞత తెలియచేయటమో అవసరమో ఈ దృష్టాంతంలో ప్రభు వెనక్కి తెలియజేస్తున్నారు. ఈ పుణ్యయాత్రలు అలాంటివే ప్రియులారా. పుణ్యస్థలాన్ని సందర్శించడం, వెళ్ళటం ఆ కోవకు చెందినవి. మేలులు పొందిన తర్వాత మనం వెళ్ళి ఆ పునీతిని కానీ పునీతురాలను కానీ దేవుని కానీ యేసుప్రభుని మనకి గుర్తించి వందనాలు చెల్లించటానికి తీర్థయాత్రలు మనం చేపడుతూ ఉంటాం. తప్పనిసరి అంశం, తప్పనిసరి. అందుకే ప్రభు ఎత్తి చూపిస్తున్నారు, నువ్వు మానవుడిగా పరిపక్వత పొందలేదు, దేవుని బిడ్డగా ఎలా అవుతావు అని ఎత్తి చూపిస్తున్నారు. అవును, కృతజ్ఞత భావాన్ని చూపించటం మానవత్వానికే అవసరం. మానవత్వం, మన మానవత్వం పరిపక్వత చెందాలంటే ఆ కృతజ్ఞత భావం లేకుండా చెందలేదు. మానవుడిగా పరిపూర్ణం కాలేనప్పుడు మరి దైవత్వంగా ఎలా ముందుకు వెళ్ళగలం? అది సాధ్యపడదు. అందుకే ప్రభు ఎత్తి చూపిస్తున్నారు, మనం చేసే తీర్థయాత్రలు కానివ్వండి, పుణ్యస్థలాలని తరచుగా సందర్శించి మరొకసారి ప్రభునందు ఉండే విశ్వాసం, ఆ విశ్వాసాన్ని పునీతులు ఎలా జీవించారు, వారు ఎలా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ముందుకు వెళ్ళారు, అన్నీ తొలగించుకొని యేసు ప్రభు నాలో ఉన్నారు అని ముందుకు వెళ్ళారు. మరి అలాంటి వారిని యేసు ప్రభు వదిలేశారా? వదిలేయరు పిల్లారా. అంత విశ్వాసం, అంత విశ్వాసం మనం కలిగి ఉండడం కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమర్యుడితో వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పేసి ఆయనతో చెప్పారు. అంటే ఆయన విశ్వాసం అంత పరిపక్వత దశకి చేరింది. అవును, నువ్వు మనిషిగా ఎదిగావు, ఆ పరిపక్వత నీలో వచ్చింది. ఆ పరిపక్వత వచ్చేటప్పుడు విశ్వాసం అనేది ఏ విధంగా మనకి ప్రభు వరప్రసాదాలు కురిపిస్తుందో చక్కటి సందర్శన. అదే అపోస్తలుల కూడా జరిగింది, అదే పునీత యూదా గారి కూడా జరిగింది. ప్రియులారా, ఆ మాటకు వస్తే మనం ఒకటి రెండు వాక్యాలు చదువుకున్నట్టయితే 8వ అధ్యాయం 13వ వచనంలో అంతటా యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించున్నట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందాడు. ఈయన జూద ఏతరుడు ప్రియులారా, జూదుడు కూడా కాదు. అయినప్పటికీ ప్రభునందు విశ్వాసాన్ని నిలిపి వచ్చాడు. ఆయన విశ్వాసాన్ని జూదుడు కానప్పటికి కూడా ప్రభువు మెచ్చుకున్నారు, నేను ఇంతటి విశ్వాసాన్ని ఇజ్రాయెల్ ప్రజల్లో చూడలేదని చెప్పేసి మెచ్చుకున్నారు. చూడండి ఆయన విశ్వాస బలం, అన్యుడైనప్పటికీ, జూద ఏతడైనప్పటికీ ప్రభువును విశ్వసించాడు. అలా మన కతోలిక విశ్వాసం యేసు ప్రభు మీద నిలిపి విశ్వసించగలిగితే మన విశ్వాసానికి అలాంటి శక్తి ఉంటుంది. ప్రియులారు, అదే విశ్వాసంలో మనం ప్రభుని ఏమి అడిగినప్పటికీ మనకి దయచేస్తారనే దానికి మరొక నిదర్శనం ఇదే. ప్రియులార, అదే అధ్యాయంలో మనం కొంచెం ముందుకెళ్ళి చదివితే 9వ అధ్యాయంలో చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 20-22వ వచనాలు నేను చదివి మీకు వినిపిస్తాను. అంటే విశ్వాసం యేసు ప్రభునందు అంత విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆ విశ్వాసం మనకి ఏమి
వనగోరుస్తుంది, తెచ్చి పెడుతుంది, దయచేస్తుంది అనే దానికి గ్రంథంలోని స్వాత గ్రంథంలో ఉండేటువంటి మనకి ఆనవాళ్ళు ప్రియులారా, 9వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చదువుతున్నాను. అప్పుడు 12 ఏళ్ళ నుండి ఎడతెగక రక్తస్రావం చే బాధపడుతున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగి అంచును తాకెను. ఏలయనా, యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును ఆమె అని ఆమె తలంచుతుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యము వహింపుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయను. చూడండి, విశ్వాసం కనీసం ప్రభుని మనవి చేసుకోవాలని వచ్చింది, వీలు పడలేదు, ఎవరు ఆమెను పోని దగ్గరికి రానివ్వలేదు, అయినప్పటికీ ఆమె నిరాశ పడలేదు. ఒక మార్గంలో ప్రయత్నం చేసింది, బహుశా అంతకుముందు కూడా ప్రభుని కలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి ఉంటుందేమో, కానీ కొత్త తలంపులకి తావిచ్చింది. ఎంతో ఆశతో వచ్చాను, ప్రభుని కలుసుకోలేకపోయాను, అయినా వారి అంగీ అంచునే తాకుతాను, అది ముందు నుంచి కూడా కాదు, సాధ్యపడదు, వెనకగా వెళ్ళి తాకుతాను, తాకినంత మాత్రాన నేను ఆరోగ్యవతిని అవుతానని చెప్పేసి ఆమె అనుకుని అలానే చేసింది. ప్రభు వెంటనే వెనక నన్ను తాకింది ఎవరని చెప్పేసి ఆమె కళ్ళల్లోకి తిన్నగా చూశారు. ఆమె భయపడిపోతుంది, ఎందుకంటే అలా చేయం కదా పెద్దవారిని, మనం అలా చేయం. కుమారి ధైర్యం వహింపు అని చెప్పేసి అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రియులారా చూడండి, కతోలిక విశ్వాసం, యేసు ప్రభునందు ఒక వ్యక్తి విశ్వాసాన్ని నిలిపి ముందుకు వెళితే ఆ కతోలిక విశ్వాసం పరలోకా నుండి దేవుని యొక్క వరప్రసాదాలు ఎలా కురిపిస్తుందో, దయచేస్తుందో మరొక చక్కని నిదర్శనం. ప్రియులారా ఈ విధంగా మనకి ప్రతి నూతన నిబంధనలో మనం సువిశేషాలు చదువుకుంటుంటే దాదాపుగా ఏ పేజీలో చూసినప్పటికీ ఇవి మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళి మళ్ళీ నీవు పాపము చెయ్యకు అని చెప్పేసి వ్యభిచారాన పుట్టబడే స్త్రీతో కూడా ప్రభు అన్నారు, మన్నించారు, శిక్షించలేదు, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఇక పాపము చెయ్యకు అని చెప్పేసి పంపించడం మరొకసారి. రెండో భాగం విశ్వాస ఫలితంగా మన పాత జీవితాలకి స్వస్తి పలకాలి, చెడు జీవితానికి స్వస్తి పలకాలి. అలా చేయాలంటే మన కతోలిక విశ్వాసం కూడా మనం బలపరుచుకోవాలి. ప్రియులారా ఒక ఉద్దేశమే ఉంటే సరిపోదు, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటం బలపరుచుకోవటం మన వంతు. దేవుడు మనకి ప్రాణాన్ని ఇచ్చారు, ఊపిరిని ఇచ్చారు, గొప్ప కానుకగా ఇచ్చారు, కానీ కాపాడుకునే బాధ్యత నీది నాది మనది, ఎవరికి వారిదే. నేను కాపాడుకో అనంటే కాపాడుకోను, తిననుగాక తినను అని భీష్మీకరించుకొని కూర్చుంటే తన ప్రాణం నిలబడుతుందా? నిలబెట్టుకోవాలని ఆశ ఉంది, కానీ నిలబడుతుందా? నిలబడితే ప్రియులారా అని కాపాడుకోవాలి, పోషించాలి ఆ ప్రాణాన్ని. కాపాడుకోవాలంటే శరీరాన్ని పోషించాలి కదా, భోజనం చేయాలి కదా, లేకపోతే మనలో ఉండే ప్రాణం నిలబడదు, ఆగదు. 2 రోజులు భోజనం చేయకపోతేనే బలహీన పడతాం, ఇంకా 3 రోజులు తినకపోతే మంచం పడతాం, ఇంకా 3 రోజులు తినకపోతే
మన ప్రాణం గాల్లో కలిసిపోతుంది కదా. కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనది. నేను భోజనని చెప్పేసి కూర్చునే వ్యక్తిని ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నం చేయి, ప్రయత్నం చేస్తే చివరికి ఏం చేస్తారు? పర్యవస్థానంగా ఆయన మనసు మార్చుకొని తింటే సరిపోతుంది, తినకపోతే ప్రాణం గాల్లో కలిసిపోతుంది. పోగొట్టుకుంటాం కదా ప్రియులారా. అలా శరీరానికి ఒక రకమైన భోజన పదార్థమే తింటే కూడా ఆరోగ్యంగా ఉండలేము. ఎంత పరమాన్నం తిన్నప్పటికీ ప్రతిరోజు పరమాన్నమే తిన్న అయినప్పటికీ జబ్బును పడతా. ముందు తినలేవు, కొన్ని రోజుల తర్వాత ఎగటేస్తుంది. అలా తింటే కూడా జబ్బును పడతా. ఎందుకు? శరీరానికి అనేక రకమైన విటమిన్లు కావాలి, అవన్నీ ఈ పరమాన్నంలో ఉండవు. అందుకే మార్చి మార్చి మనం తినాల్సి ఉంటుందన్నమాట. ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, కొత్తులు, పండ్ల పొలాలు ఇవన్నీ ఒక నెలలోనో రెండు నెలల్లోనో మనం కలుపుకొని పోతుంటాం. అలా కలుపుకొని పోయేవారే ఆరోగ్యవంతంగా ఉంటారు, బలిష్టంగా ఉంటారు, అనేక రకాల పనులు మరి చేయగలరు, శక్తివంతులుగా ఉంటారు. అవును, మరి అలా చేయకపోతే చివరికి పర్యవసానంగా ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. దానికి బాధ్యత మందే ప్రియులార. విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత కూడా అలాంటిదే. దేవుడిచ్చిన గొప్ప వరం, దాన్ని కాపాడుకోవాలి, పోషించుకోవాలి. ఎలా శరీరానికి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే పోషణ అవసరమో, దేవుడిచ్చిన ఆ విశ్వాస వరాన్ని కాపాడుకోవాలి, బలోపేతం చేసుకోవాలి, అందులో జీవించాలి, ప్రభు వరప్రసాదాలు కోకొల్లలుగా పొందాలి, మానవతే పరిపక్వత దశ చేర్చుకోవాలంటే పోషణ అవసరం ప్రియులారా. ఆ విశ్వాసానికి పోషణ అవసరం, కతోలిక జీవితానికి పోషణ అవసరం. మరి ఏంటి ఈ పోషణని అందించేవి అంటే, మూలంలో మొదటిది దేవుని యొక్క వాక్యమే, పరిశుద్ధ గ్రంథ వాక్కులే ఈ పోషణని అందించేది. మన కతోలిక విశ్వాసాన్ని అపోస్తలు జీవించింది, పుణ్యులు, పుణ్యాత్మలు, వేద సాక్షులు వీరందరూ జీవించిన విశ్వాసాన్ని బలోపేతం చేసుకొని మళ్ళా మనం కూడా అలానే జీవిస్తూ ప్రభు వరప్రసాదాలు వర్ష ధారలుగా మన మీద కురిపించుకుంటూ మన ద్వారా ఇతరుల మీద కురిపించాలంటే ఈ విశ్వాసాన్ని పోషించుకోవాలి, దానికి ఆహారం పెట్టాలి. ప్రథమంగా మొదటిది ఆహారం. మూలంలో ప్రథమంగా మనం పెట్టేది, ఆహారాన్ని అందించేది దేవుని యొక్క వాక్కు ద్వారా ప్రియులారా. అదే మత్తయిగారి సువార్తలో చదివినట్టయితే 4వ అధ్యాయంలో 4వ వచనంలో ప్రభు స్వయంగా పలికినటువంటి వాక్యాన్ని విందాం ప్రియులారా. మత్తయిగారి సువార్తలో 4వ అధ్యాయంలో 4వ వచనం చదువుతున్నాను. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉంది అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చారు. చూడండి, రొట్టె అవసరమే, కానీ అదొకటే సరిపోదు. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు వలన జీవించును అని వ్రాయబడి ఉంది. యేసుప్రభు వారికి ఇప్పుడు కనిపించి, దేవుడు కనిపించి మాట్లాడితే ఎలా మనం స్పందిస్తామో అలానే పరిశుద్ధ గ్రంథ వాక్కులు చదువుకునేటప్పుడు దేవుడే స్వయంగా రాయించి ఇచ్చిన వాక్యాలు, నిత్య జీవాన్ని ప్రవహింపజేసే వాక్యాలు. కనుక పరిశుద్ధ గ్రంథంతో అంత పరిచయం ఉండాలి. ప్రతిరోజు చదువుకొని ధ్యానం చేయాల్సి ఉంటుంది ప్రియులారా. అనేక వాక్యాలు మనకి ఈ విషయంలో ఉన్నాయి. 1-2 మాత్రమే మీకు నేను ఆనవాలుగా
చదివి వినిపిస్తున్నాను ప్రియులారా. కీర్తనల గ్రంథంలో మనం చదివినట్లయితే 119వ కీర్తనలో 105వ వచనంలో ప్రభు ఏం తెలియజేశారు విన్నాం. నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. చూడండి, పరిశుద్ధ గ్రంథం మన పాదాలకి దీపం, మన త్రోవకి వెలుగు. ప్రియులారా, ఒకవేళ అంధకారంలో ఉండొచ్చు మనం, వ్యక్తిగత జీవితంలో అన్ని ఆశలు పోయి ఉండొచ్చు, నిరాశ నిస్పృహలకి గురై ఉండవచ్చు, చీకటిమయం మనసులో, చీకటిమయం కుటుంబంలో, చీకటిమయం ఏ దారి లేదు అన్న పరిస్థితి కూడా రావచ్చు, వస్తుంది. కానీ అక్కడ మన కతోలిక విశ్వాసం మనకు చెప్పాల్సింది, ఎవరు వదిలేసినా నా యేసుప్రభు నన్ను వదిలేయారు, నా దేవుడు నన్ను వదిలేయారు. దేవుడిచ్చిన వాక్యాల నిత్య జీవ వాక్కుల గ్రంథం, బైబిల్ గ్రంథం తీసి చదువుతాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మన పాదాలకు దీపం, మన త్రోవకి వెలుగు. ప్రియులారా, ఎలా పరిష్కరించుకోవాలి, ఏ దారిన వెళ్ళాలి, ఏమి తెలియట్లేదు, దేవుని యొక్క వాక్కు దారి చూపిస్తుంది. దేవుని యొక్క వాక్కు మీ సమస్యలకి పరిష్కారాన్ని కనిపింపజేస్తుంది. ఆత్మ వెలుగుని దయచేసే వాక్కు దేవుని యొక్క వాక్కు. ప్రియులారా, అంత గొప్ప ధనాన్ని, విలువ కట్టలేనటువంటి ధనాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టారు పరిశుద్ధ గ్రంథం ద్వారా. చూడండి, మన విశ్వాసాన్ని పోషించాలంటే మూలంలో మొదటిది ఇది ప్రియులారా, రెండవది దివ్య పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మన విశ్వాసం బలోపేతమవుతుంది. ప్రియులారా, యోహాను రాసిన సువార్తలో చదివి ఒకటి రెండు వాక్యాలు మీకు వినిపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, పరలోకమని దిగివచ్చిన జీవము గల ఆహారము నేనే, ఈ ఆహారమును ఎవడైనా భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికారు. 53వ వచనం, యేసు వారికి, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నారు. మూలం ప్రియులార, కతోలిక విశ్వాసాన్ని బలపరుచుకునేది, దృఢపరుచుకునేది, పోషించుకునేది, బలోపేతం చేసుకునేది. అందుకే శ్రీ సభ మన ఆత్మ మేలు కోరి ఆదివార అప్పు పండుగలలో నిండు పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని యోగ్యంగా తరచుగా స్వీకరించుదోగాక అనే కట్టడు కూడా దయచేసింది. మన మీద ఏదో భారాన్ని పెట్టాని కాదు, అలా శరీరాన్ని గురించి అనుకోం కదా, అమ్మ బాబాయ్ రోజు తినాలి నేను అని అనుకోం కదా, తప్పనిసరి. అది మరి విశ్వాసానికి కూడా, కతోలిక జీవితానికి కూడా అదే అవసరం ప్రియులారా. అందుకే ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకి ఆహారంగా, పానీయంగా ఇచ్చారు. తద్వారా జరిగేది ఏంటి, నా విశ్వాసం బలోపేతం అవుతుంది, తద్వారా పరిపక్వత దశకి చేరుతుంది. అలా చేరిన విశ్వాసంలో ప్రభుని మనవి చేస్తే ఆ విశ్వాసం మన మీద తన అనుగ్రహాలని, వరప్రసాదాలని కురిపిస్తుందన్న స్థాయికి మనం ఎదుగుతూ ముందుకి వెళ్లాల్సి ఉంది. ప్రియులారా, మరొకటి ప్రధానంగా మన విశ్వాసాన్ని పోషించేది, బలపరిచేది ప్రార్థన. ప్రభు ఏం చేశారో ఒకటి రెండు వాక్యాలు చదువుకున్నాం. మార్కు సువార్త చదువుతున్నాను ఇప్పుడు, 1వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు పలికిన వాక్యం విన్నాం.
మార్కు సువార్త 1:35 ఆయన వేకు జామునే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. మొట్టమొదట ప్రభు చేసిన పని ప్రతిరోజు ప్రార్థన. ప్రియుల లేచి లేవటంతోనే ప్రార్థన. ఏకాంతంగా వెళ్ళారు. గాంధీ మహాత్ముడు కూడా అలానే భగవద్ ధ్యానం చేసేవారు. మొట్టమొదట కథోలిక కుటుంబం, కథోలిక తల్లిదండ్రులు లేచిన వెంటనే మొట్టమొదట చేయాల్సింది పరిశుద్ధ స్లేవ్ గుర్తు వేసుకోవడం. ప్రియేక దేవుని పేరట వారిని స్మరించుకుంటూ తమని ఆశీర్వదించుకోవడం. అలా తమ బిడ్డల్ని లేపి అలా అభ్యసింప చేయడం. కొంచెం ప్రార్థన చేసుకుని ఆ తర్వాత నే ఇంటి పనులు కానీ బయట పనులు కానీ ఆరంభం చేయాలి. ప్రధానంగా ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. మనం పోయి ఒలోచించుకొని పనిచేసినప్పటికీ దాని ఫలితం మనకు దక్కాలి అంటే, ప్రయోజనకరంగా ఉండాలి, మన కోవి పడాలంటే ప్రియ ప్రభు ఆశీర్వాదాలు ఎంత అవసరం ప్రియులారా, అది గుర్తించమే మనం. అందుకే ప్రార్థన అవసరం. విశ్వాసం బలపడాలి. దీపంలో చమురు లేకపోతే వెలగదు కదా. అంటే ఈ వెలుగుకి ఒత్తికి చమురుకుండే సంబంధం చూడండి. అలానే ప్రార్థనా జీవితానికి మన విశ్వాసానికి సంబంధం. ప్రియులారా, సమయం చిక్కనప్పుడు ప్రభు ఏం చేశారో ఒకటే ఒక వాక్యం చదువుకుందాం. పగలంతా పనే చేశారు, పాపం మంచి పనే చేశారు, దేవుని పనులే చేశారు. దేవుని వాక్యాన్ని బోధించారు, ప్రజలను కుస్తరించారు, ఆదరించారు, ఆరోగ్యాన్ని దయచేశారు, భోజనం కూడా పెట్టారు. ఇవన్నీ దేవుని పనులే కదా, అవి ప్రార్థన కాదా, ప్రార్థనతో సమానం కాదా అని వాదించేవారు లేరా మనలో ఉన్నారు. కానీ యేసు ప్రభు అలా మనకు నేర్పించలేదు. మరి ఏం చేశారో చూద్దాం. లుకా సువార్త 6:12 చదువుతున్నాను. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకున్నటకై కొండకు వెళ్ళాను. రాత్రి అంతా దైవ ప్రార్థనలో మునిగి ఉండే. చూడండి, రాత్రి అంతా ప్రార్థన చేశా. అంటే ప్రార్థన అవసరం ఎంత. దివ్య ప్రసాదంలో ప్రభు మన కొరకి మన దేవాలయంలో ఎదురుగా కాచుకొని ఉన్నారు. తీలారు మన సమయం తీసుకోవాలి. అవును, అనేక సమస్యలు ఉంటాయి. వచ్చి ప్రభుకు చెప్పండి. ఎవరి దగ్గరకన్నా వెళితే వింటే వింటారు, లేకపోతే ఇసుకిసుకుంటారు, వెళ్ళిపో నాకు సమయం లేదని చెప్పేసి అంటారు కదా. యేసు ప్రభు అలా అన్నారు. వేచి ఉన్నారు దివ్య ప్రసాదంలో. మరి మనం సమయం తీసుకోవద్దా? ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రార్థనలో ఏకాంతంగా వారితోని మన తండ్రి తల్లితో ఎలా మాట్లాడతామో దేవుడు అంత చేరువలో ఉన్నారు. యేసు ప్రభు అంత చేరువలో ఉన్నారు. ప్రియులారా, అలా మనం మన గోడుని కూడా చెప్పుకోవడం. ఎంత ఊరట పొందుతారో మీరే అనుభవిస్తారు. ప్రియులారు, అలా చేసేవారు మీలో కూడా ఉండుంటారు, వాళ్ళే సాక్ష్యం పలుకుతారు. అనేక సమస్యలతో వచ్చాను, మా మైండ్ తిరిగిపోయింది, కానీ ఆ సమయంలో వచ్చాను, గుళ్ళోకి వెళ్ళి దివ్య ప్రసాద సాన్నిధ్యంలో మోకరించి కూర్చున్నాను, ఏమి చెప్పలేదు నేను. తండ్రి, నేను ఈ సమక్షంలో ఉన్నాను, యేసు ప్రభువా నీ సమక్షంలో ఉన్నాను, నన్ను ఆదరించండి, నాకు తోడ్పడండి అని చెప్పితే యేసు ప్రభు వారిలో ప్రవేశించి మాట్లాడటం ఆరంభిస్తారు. పిల్లార, అంత గొప్ప అద్భుతాన్ని మనకి యేసు ప్రభు ఇచ్చి వెళ్ళారు. బహుశా మనమే గుర్తించకుండా పోగొట్టుకుంటున్నామేమో, దురదృశ్యవశాత్తు పోగొట్టుకుంటున్నామేమో అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉండదు. ప్రియులారా, అందుకని ఇప్పుడు చక్కటి విషయం జరిగేది ఏంటంటే, ప్రతి విచారణలో కూడా దివ్య ప్రసాదాన్ని
చిన్న దేవాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అడరేషన్ చాపలని చెప్పేసి ఎందుకు వచ్చాయి దీని కొరకు ప్రియులారా? ప్రభుతో ఏకాంతంగా అక్కడ ఉండి గడుపుకోవడం దాని కొరకు అది మంచి విషయం అని చెప్పేసి, మంచి పర్యవసానం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే ప్రజలు గుర్తించారు, ప్రభు దగ్గరకు వెళ్ళి కూర్చొని మనవి చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, వారి సమక్షంలో గడిపొస్తానని చెప్పేసి అన్నది ఊపు అందుకుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కనుక మన విశ్వాసాన్ని బలపరిచే, దృఢపది మన శక్తినిచ్చేది ప్రభు ఆశీర్వాదాలు, పునీతుల ద్వారా మన మీద కురిపింపజేసేది ప్రార్థన ప్రియులారా. మరొకటి ప్రధానంగా మనం చేయాల్సింది కానుకలు సమర్పించడం ప్రియులారా. జక్కేడు ఏం చేశాడు? నేను సగం ఇచ్చేస్తాను పేదవాళ్ళకి, సగం దానం చేస్తాను, అన్యాయం చేసి ఉంటే నేను మర్చిపోతాను, మీరు మన్నించండి అని చెప్పి అడిగాడు. లేదు, నేను 4 రెట్లు ఎక్కువిస్తాను. చూడండి ఆ విశ్వాస ఫలితం ఎలాగుంటుందో. జీవిత మార్పు అనేది కలిగిస్తుంది ప్రియులారా. దాని కోవ కిందనే వచ్చేది దేవునికి కానుకలు సమర్పించడం, ఇతరులకి కూడా మనం ఇవ్వడం అందించడం అనేది ఈ కోవ కిందకే వస్తుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథం చక్కగా దీన్ని ముందే మనకి ఎరిగించి ఇచ్చారు. దేవునికి 10వ వంతు మీరు ఇవ్వండి, ఆ 10వ వంతు ద్వారానే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి మనకి పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ముందే రాసిచ్చారు. మలాకి గ్రంథం అందుకే అవి తప్పనిసరి ప్రియులారా. అవి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పనిసరి. ఒకటే వాక్యం చదివి వినిపిస్తాను. మలాకి గ్రంథాన్ని తీసుకొని మనం చదివినట్టయితే అక్కడ ప్రభు ఏం తెలియజేస్తున్నారు. మనం చేసేటువంటి పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు మన ఆదాయంలో 10వ వంతు దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అవి ఇచ్చినవి ఈ రూపంలో ఇతరులకే చెందుతాయన్నమాట. మనకంటే ఇంకా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి మన దేవాలయానికి అవి, తర్వాత అలా ఒక నిధి ఏర్పడితే ప్రజల కొరకే మీరు ఇచ్చినవి యేసు ప్రభుకు పేరట ఇస్తున్నా, దేవుని పేట ఇస్తున్నా, ఆ దేవుని పేట ఇచ్చేవి చెందేది ప్రజలకి, వారి ఆశీర్వాదాలు కలిపి మనకే ఇస్తారు కాబట్టి అది తప్పనిసరి. అందులో మలా గ్రంథాల నుంచే చూస్తున్నాను, 3వ అధ్యాయంలో 8 నుండి 12 వచనాలు చాలా కఠినంగా కూడా ఉన్నాయి ఇవి, అయినా పరిశు గ్రంథంలో ఉన్నాయి, తప్పనిసరిగా మనం విని ఆచరించాల్సిందే. 8వ వచనం నుండి దేవుని మోసగించుట తగున అని మేము ప్రశ్నించుతున్నాను, అయినను మీరు నన్ను దోచుకొనుచున్నారు, మేము నెట్లు మోసగించితిమి అని మీరు అడుగుతున్నారు. 10వ వంతు కానుకలను చెల్లించే విషయమున మీ ప్రజలందరూ నన్ను దోచుకొనుచున్నారు, కావున మీరు శాపము పాలగుదురు. మీరు మీ 10వ పాలను సంపూర్తిగా దేవాలయమునకు కొనిరండు, అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనం లభించును, మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదములు ఎల్ల సమృద్ధిగా కురిపింతునో లేదో మీరే చూడవచ్చును. నేను పురుగులు మీ పైరులు తినివేయకుండానట్లును, మీ ద్రాక్షలు సమృద్ధిగా ఫలించునట్లును చేయుదును. అప్పుడు మీ భూమి ఆనందదాయకమైన దగును, కనుక సమస్త జాతి ప్రజలు మీరు ధన్యులు అని పలుకుదురు. దశమ భాగానికి ప్రియులారా అలవాటు చేసుకోవాలి. కథోలిక స్త్రీ సభలో, కథోలిక సంఘాల్లో, ప్రజల్లో ఇప్పుడే కొంత మార్పు వస్తుంది, కానీ అలవాటు, ఏదైనా అలవాటు చేసుకోవాలి చాలా కష్టం. దాంట్లో కొంత వెనకబడి ఉన్నాం ప్రియులారా. తప్పనిసరి ఒకసారి అలవాటు చేసుకుని ప్రభుకి ఇచ్చినవి 10వ అంతలుగా మళ్ళీ ఇస్తారు, 100వ అంతలుగా ఇస్తారు. అదే మన కథోలిక విశ్వాసం. అలా పొందేవారు
మాతృకగా మనలో కూడా కొంతమంది ఉండొచ్చు. ఇది తప్పనిసరి. కథోలిక విశ్వాసం బలపడాలి, దృఢపడాలి. ప్రభు ఆశీర్వాదాలు మన మీద, మన బిడ్డల మీద, ప్రజల మీద కురిపించుకోవాలంటే విశ్వాసాన్ని బలోపేతం చేయాలి. ఇది మరొకటి ప్రియులారా, పునీతుల్ని మనవి చేసుకోవటం. అందుకనే పునీత యూదాగాన్ని మనం విడుదల చేస్తున్నాం. ఈ పునీతులందరిలో ప్రథమరాలు మరియ తల్లి ప్రియులారా. పునీతులందరిలో కూడా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి తల్లి మరియ తల్లి. అందుకనే యేసుప్రభు శిలువ మీద వేలాడుతూ కూడా తన తల్లిని మనకు తల్లిగా ఇచ్చి వెళ్ళారు ప్రియులారా. అందుకే మరియ తల్లిని మనం మన ఇంట్లో చేర్చుకోవాలి. యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 26-27 వచనాలు చదువుతున్నాను. తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయింది. అవును, మరియ తల్లిని మన ఇంట్లో చేర్చుకోవాలి. కన్నతల్లి ఎలా పోషిస్తుందో, ఆదరిస్తుందో, ప్రేమిస్తుందో, బిడ్డను ఎలా పెంచుతుందో అలానే మరియ తల్లి, కన్నతల్లి కంటే మిన్న తల్లి మన మరియ తల్లి. ఆమెని మనం మనవి చేసుకోవాలి. అందుకే కుటుంబ జబదండ పునీతుల్ని, పునీతులందరినీ మన పునీతిని మనం మనవి చేసుకుంటూ అదే సమయంలో మనం చేయాల్సింది మరొకటి. మన విశ్వాసంతో ముడిపడి ఉన్నటువంటిది మరియ తల్లిని ఆదరించటం, పూజించటం, గౌరవించటం, ప్రేమించటం. ప్రతిరోజు కుటుంబ జపదండ, కథోలిక కుటుంబ జపదండని జపించడం ప్రియులారా. మిగతావన్నీ కూడా నిత్యం అనేక మెట్లు ఉంటాయి కదా, అలా వస్తుంటాయి. ప్రధానంగా కొన్ని చెప్పాను నేను. ఇలా విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవటం, తద్వారా ప్రభు ఆశీర్వాదాలు పొందటం. యేసు ప్రభు కేంద్ర బిందు మన చుట్టూ, వారి చుట్టే మనం అల్లుకోవడం, మన వారిని మనలో నింపుకొని వారి చుట్టూ జీవితాన్ని అల్లుకుంటూ వస్తే వారే కాపాడుకుంటూ వెళ్తారు. అదే కథోలిక విశ్వాసం ప్రియులారా. ఇలాంటి కథోలిక విశ్వాసాన్ని ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ దాన్ని బలోపేతం చేసుకోవడానికి, అందులో జీవించి ప్రభు ఆశీర్వాదాలు ఎక్కువగా పొందటానికి మరొకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా చేసుకుంటాం. అది దేవ పూజలో పాల్గొ, దీక్షప్రసాదం స్వీకరణ ద్వారా, మూడవది ప్రార్థన ద్వారా, నాలుగవది ఉదయం ముందు వరకు దేవుడి కానుకలు ఇవ్వటం ద్వారా, ఐదవది పునీతుల్ని మనం చేసుకోవటం. మనకి మన పాలకాచులు ఇక్కడ పునీత యూదా గారు, తర్వాత చివరిది కుటుంబ జపదండ ప్రతిరోజు జపించడం. ఈ మేరకే మనల్ని పురికొల్పి పవిత్రాత్మ వెలుగుతో, శక్తితో నింపి ముందుకు నడిపించమని ఈరోజు ప్రతిరోజు మనవి చేసుకోవటం కొనసాగించుదాం. ఇప్పుడు మనందరం లేచి నిల్చుని విశ్వాస ప్రమాణం చేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించున్నాను. అతని యొక్క ఏకత్వంలో మన యొక్క నోదరులై యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువలో కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళని లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును సృష్టించున్నాను. పాపముల మన్నింపును సృష్టించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును సృష్టించున్నాను. నిత్య జీవము సృష్టించున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, మన హృదయాలను విప్పి, మన నేత్రాన పల్లొక తండ్రి వెతిరిప్పి, మనకు ఉండేటువంటి కోరికలు మనవులు అన్నింటినీ పీఠం మీద మనం సమర్పించుకొని మన పాలకాచు పునీత యూదా గారి ద్వారా
మన మీద కురిపించమని వేడుకుందాం. నిత్యపిత, మీ ప్రేమలో మీ సేవలో నడిపించుటకు మీ పట్ల అపారమైన విశ్వాసము కనపరచుటకు ఎన్నుకొన్న ప్రథములైన మా పాలక జనకులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని దీవించండి. మా అగ్రపీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశకులను దీవించి వారిని మీ సేవలో దేదీప్యంగా వెలుగొందులాగునా చేయండి. మరియు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండడానికి వారికి కావాల్సిన శక్తియుక్తులను ప్రసాదించమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పవిత్రాత్మ సర్వేశ్వర, మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో వాటన్నిటినీ పొందుదురు అని మీరు ఇచ్చిన వాగ్దానమును మా పట్ల నెరవేర్చండి. వాటిని పొందుటకు మా పాపములు అడ్డుగా ఉన్నచో వాటిని మన్నించి మా కోరికలను తీర్చండి. మా మనోవేదలను తొలగించి మాకు శాంతిని దయచేయమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రేమామయ, గడిచిన కాలమంతా సకల ఆపదల నుండి పునీత యూదాగారి ప్రార్థన సహాయంతో మమ్ము సంరక్షించినందులకు మీకే ఘనత స్తుతి ఆరాధనలు. ఇక్కడ కూడి ఉన్న పునీత యూదాగారి భక్తులందరికీ మంచి ఆయు ఆరోగ్యాలను దయచేయుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కరుణామయ, మా దేశ పాలకులను, మా రాష్ట్ర నాయకులను, అధికారులను దీవించండి. వారి మన్నలను, అక్కలలను తీర్చండి. న్యాయమైన పరిపాలన చేయుటకు వారికి కావలసిన సహాయ సహకారములను అందించండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరిశుద్ధ పరలోకపు తండ్రి, విద్యార్థిని విద్యార్థులకు మంచి జ్ఞానమును తెలివిని, యువతి యువకులకు ఓర్పును సహనమును, నీతి శాంతి పునీత యూదాగారి ప్రార్థన సహాయమున మమ్మందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరమపిత, ఇక్కడకు విచ్చేసిన పునీత యూదాగారి భక్తులందరినీ దీవించండి. వారి యొక్క విశ్వాసము అంచెలంచెలుగా పెంపొందింపజేసి ప్రేమ, కరుణ, దయ కలిగి ఇతరులకు సుమాతృకగా మరియు ఆదర్శముగా ఉండులాగునా చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తుల శ్రీ శ్రీ పరలోక తండ్రి, మేము వెల్లడించిన ఈ విన్నపాలన్నింటినీ వీటితో సహా ఎంతో ఆశతో విశ్వాసంలో నమ్మకంలో వచ్చినటువంటి
పునీత యూదగారి భక్తులందరి మనవులని ఇంకా వీరి హృదయాల్లో మనసులో ఉండే ప్రతి ఇతర అవసరానికి కోరికని చేర్చి సమర్పిస్తున్నాం. ఈరోజు బిడ్డలందరినీ పేరు పేరు మీకు అర్పిస్తున్నాము. చేకొనండి మీ అపార కృపావర ప్రసాదాలు. కోకొల్లలుగా పునీత యూదగారి ద్వారా ముఖ్యంగా ఆరోగ్య వరప్రసాదాలు ఈ బిడ్డలందరికీ కోరే వారందరి మీద కురిపించి వారి విశ్వాసాన్ని పటిష్టం చేసి తద్వారా ప్రభుకు సాక్ష్యం పలికే బిడ్డలుగా మీ సువార్తని ఫలవంతంగా జయప్రదంగా బోధించే బిడ్డలుగా ముందుకు నడిపించమని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మనవులన్నీ మా ఏలిన వారిన క్రీస్తు ద్వారా మాకు దయచేయండి. ఆమేన్. అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగ్నట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించు ఈ బలి అర్పణలో పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా జలములను మా మీద క్రొమ్మరింపజేసి రక్షించినట్లు కరుణించుము. ఓ ప్రభువా, పునీత అపోస్తలులైన యూదగారు నీ నుండి పొందిన నిత్య మహిమను మేము భక్తితో సన్మానించుచున్నాము. కనుక నేడు మా మనవులను అంగీకరింపుము. పవిత్రమైన ఈ పరమరహస్యములను మేము నీకు ఆమోదయోగ్యముగా కొనియాడునట్లు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. దేవుడైనా ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము.
పావన పితా సర్వశక్తి నిత్య సర్వేశ్వర మేమెల్లప్పుడు నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఎందుకన నీవు నీ సత్యసభను అపోస్తులుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్ట పరిచితివి భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండినట్లు చిత్తగించితివి సర్వ మానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి కావున ఇప్పుడును ఎల్లప్పుడును దూతల దళములతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా నీవు నిక్కముగా పవిత్రుడవు నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము ఏలయన నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్ర పరచుచున్నావు ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు కావున ఓ ప్రభువ ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు
శరీర రక్తములో అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతాచరణను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీకే మారాధన మీకే మా స్తుతి ప్రార్థన మీకే మారాధన మీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. మీకే మారాధన మీకే మా స్తుతి ప్రార్థన మీకే మారాధన మీకే మా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము. యేసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాం. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పునీత యూదాగారితోనూ, పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచేయబలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుగురు దేశాల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకును.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు నీకో యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మలను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలులతో వచ్చించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచో పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల ఎందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పరమ పావనం దివ్య అప్పమే దైవ శరీరం, యేసు రక్తం
స్వాగతము పరమ పావనం దివ్య అప్పమే దైవ శరీరం దినదినము కాచే అనుదిన ఆహారం శ్వాసకు జీవం పోసే జీవాహారం దినదినము కాచే అనుదిన ఆహారం శ్వాసకు జీవం పోసే జీవాహారం పలుగిలి ఆరండి పరలోక విందుకు కరభక్తి తరారండి కడరారిందుకు మధురాతి మధుర విందు మన్న భోజమైన విందు ఆకలి తీర్చు విందు పెంచిన విందు మధురాతి మధుర విందు మన్న భోజమైన విందు ఆకలి తీర్చు విందు పాలనలో చేయూతనిచ్చే విందు పాలనలో పాలనలో చేయూతనిచ్చే విందు మనసును నింపే ముక్తిని వసగే మరపురాని విందు మనసును నింపే ముక్తిని వసగే మరపురాని విందు పరుగిడి రారండి పరలోక విందుకు పరభక్తికి రారండి గెలిచిన విందు స్వర్గం చూపే విందు కలువరిలో బలి అయిన విందు రాజాది రాజు విందు మరణము గెలిచిన విందు స్వర్గం చూపే విందు మమత మమతలు కలబోసే కల్వరి బలి విందు మమత మమతలు కలబోసే కల్వరి త్యాగం కలబోసే ప్రేమమైన విందు ప్రేమత్యాగం కలబోసే ప్రేమమైన విందు పరుగిడి రారండి పరలోక విందుకు పరభక్తి తరారండి ప్రభువా మాయందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పంచుకుందుముగాక ఓ ప్రభువా పరమ ప్రసాదమును స్వీకరించిన మేము పవిత్రాత్మయందు వినయాత్మకమైన మనసుతో నీకు మొరపెట్టుచున్నాము అపోస్తలుడైన పునీత యూదా విజయవంతమైన హింసలను సన్మానించి మేము అర్పించిన ఈ పవిత్ర బలి ద్వారా మేము నీ ప్రేమలో స్థిరపడినట్లు అనుగ్రహింపము
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ శుభతరం నమన అపోస్తల ప్రతినిధి అయిన మన ఏలిన వారిని సన్మానించడం వికారాబాద్ విచారణ వాసులమైన మనందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. కావున దయతో ఈ చిన్న సన్మానాన్ని సహృదయంతో స్వీకరించమని సవినయముగా ప్రార్థిస్తూ ఉన్నాము. మా విచారణ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి రాజారెడ్డి గారు షాల్వతో మన బిషప్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధముగా పూల దండతో మన మన మిత్రులను హెన్సింగ్ గారు సత్కరిస్తారు. కస్పరాజ్ గారు ద టోకెన్ ఆఫ్ లవ్ చిన్న కానుక అర్పిస్తారు. భక్తులందరికీ మరి ఒకసారి పునీత యూదావారి యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ పునీత యూదావారి ప్రార్థన సాయం దేవుని వరాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. Oh.